అలాగే మనకి అసలు ఎన్ని రకాల ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటారు? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి రెగ్యులర్ ఎఫ్ఐఆర్ ఒకటి, మరి మనకి ఈఎఫ్ఐఆర్ అని ఒకటి, క్రాస్ ఎఫ్ఐఆర్, ఇంకోటి మల్టిపుల్ ఎఫ్ఐఆర్, ఇన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ ఎఫ్ఐఆర్ అన్నది మనం డిస్కస్ చేసుకున్నాము. ఈఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియం త్రూగా మనం ఎఫ్ఐఆర్ అన్నది దాఖలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనము కంప్లైంట్ చెప్తామో ఎలక్ట్రానిక్ మీడియా త్రూగా, అది వారు ఏ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ పరిధికి అది చెందుతుందో, ఏ జ్యూరిస్డిక్షన్కి చెందుతుందో, ఆ జ్యూరిస్డిక్షన్కి ట్రాన్స్ఫర్ చేసి మనకి నమోదు చేసి నంబర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అది ఆన్లైన్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఈఎఫ్ఐఆర్. అయితే క్రాస్ ఎఫ్ఐఆర్, క్రాస్ ఎఫ్ఐఆర్ ఏంటంటే ఒకటే కాజ్ ఆఫ్ యాక్షన్ గురించి ఇద్దరు పార్టీలు ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేస్తారు. అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నన్ను కొట్టారు, ఓకే, కొట్టారు, ఒకటే కాజ్ ఆఫ్ యాక్షన్ కొట్టడం. నేను కొట్టలేదు అని ఇప్పుడు నాకు తెలుసు, కానీ మీరు ఏం చేస్తారంటే కొట్టారు అని ఆమె నన్ను కొట్టింది, అంటే నేను కొట్టాను అని మీరు కొట్టారని, ఓకే, మీరు నన్ను కొట్టారని, నేను కొట్టలేదు అని, కొట్టలేదని కాదు, వారే నన్ను కొట్టారని నేను, అది కాజ్ ఆఫ్ యాక్షన్. ఓహోహో, రైట్ రైట్. ఒకటే విషయం పైన ఇద్దరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. నేను కొట్టలేదు, ఆమె కొట్టింది, ఆమె కొట్టలేదు, ఆమె కొట్టలేదు, నేను కొట్టా, రైట్, ఐ గాట్ ఇట్ అని ఒకటేసారి క్రాస్ ఎఫ్ఐఆర్ అంటారు అన్నట్టు. రెండు రిజిస్టర్ అయిపోతాయి కదా నమోదులు, రెండు రెండు నంబర్లు వస్తాయి. ఓకే ఓకే. అది అంటే మనం వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో వాళ్ళు వీరి జ్యూరిస్డిక్షన్ లేదా ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ జరిగిన చోట. చిన్న ఎగ్జాంపుల్ అది, అదే మళ్ళీ దాంట్లోని ఉంటాయి. అంటే చిన్న విషయానికి ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా అనేది మళ్ళీ సిఆర్పిసిలోని డిస్కస్ చేస్తుంది. అది మనము అదొక మళ్ళీ పెద్ద సబ్జెక్ట్. అది సో ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇది క్రాస్ ఎఫ్ఐఆర్. ఇంకోటి మల్టిపుల్ ఎఫ్ఐఆర్. మల్టిపుల్ ఎఫ్ఐఆర్ అంటే ఒకటే కాజ్ ఆఫ్ యాక్షన్ గురించి చాలా ఎఫ్ఐఆర్లు పెట్టేయడం. ఇప్పుడు నన్ను నేను మీరు వచ్చి నన్ను కొట్టి నా దగ్గర ఉన్నది లాక్కొని వెళ్ళిపోయి నా ఇల్లు ధ్వంసం చేశారనుకోండి, ఒక ఎఫ్ఐఆర్ పెట్టచ్చు కదా, అన్నీ అందులో చెప్పచ్చు. నన్ను ధ్వంసం చేశారు, ఆవిడ నా ఇల్లు ధ్వంసం చేశారని ఒకటి, ఆవిడ వచ్చారు నన్ను కొట్టారని ఇంకోటి. మల్టిపుల్ ఎఫ్ఐఆర్ అది మల్టిపుల్ ఎఫ్ఐఆర్ అంటారు అన్నట్టు. కానీ ఎఫ్ఐఆర్ చేసేటప్పుడే వాళ్ళు అడ్వైజ్ చేయరా యాక్చువల్లీ? అంటే వీరు ఇప్పుడు పార్టీలు కూడా చాలా తెలివిగా అయిపోయారు, చాలా స్ట్రాంగ్ గా మాకు ఇలానే కావాలి, ఇలానే కావాలని చేయడానికి లేదు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అయిపోయారంటే, ఇప్పుడు నేను రిసైడ్ అయ్యేది ఇక్కడ అనుకోండి, నేను నివసించేది ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఎఫ్ఐఆర్కి వెళ్ళిపోయి నేను ఇక్కడ నాకు నన్ను ఆవిడ వచ్చి కొట్టారు అని రిజిస్టర్ నా వచ్చి నాది లాక్కున్నారు అని రిజిస్టర్ చేస్తారు ఇక్కడ. ఓకే, మీరు నన్ను వేరే దగ్గర కొట్టారు అనుకోండి, ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ తీసుకొని నన్ను అక్కడ కొట్టారు అని అక్కడ రిజిస్టర్ చేస్తున్నారు. ఒకటే కాజ్ ఆఫ్ యాక్షన్, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్. అది ఇది మల్టిపుల్ ఎఫ్ఐఆర్. ఇన్ని రకాల ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. బా, నిజంగా ఈ విషయం చెప్తే నాకు గుర్తొచ్చింది, ఒక టాప్ మోస్ట్ యాక్టర్, ఫెమిలియారిటీ ఉన్న పర్సన్, ఒక సూప్లో పడిపోయాడు పాపం. ఆయన ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని, ఆ అమ్మాయి అంతకుముందు మల్టిపుల్గా మ్యారేజ్ చేసుకుని, వాళ్ళ దగ్గర నుంచి మ్యారేజ్ చేసుకోవడం, డైవర్స్ చేసుకోవడం, ఆస్తి తీసుకోవడం, ఇదే పని. ఓకే, ఇప్పుడు ఇది ఒక బిజినెస్ అండి, యాక్టర్నే కాదు. దురదృష్టవశాత్తు మన దౌర్భాగ్యం ఏంటో తెలియదు, కానీ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ నేను ఆఫీస్లోని చూస్తూ ఉంటాను కానీ, నేను చిన్నతనం నుంచి మా మదర్ ఫాదర్ ఇద్దరు అడ్వకేట్స్ అవ్వడం వల్ల ఆఫీస్లో కూర్చొని గమనిస్తూ ఉండేదాన్ని. నాకు చిన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు లా అంటే, న్యాచురలీ ఉండదు కదా. అసలు మ్యారేజ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. పెళ్లి చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం, కట్. అసలు నిజానికి పాపం అలా వెళ్ళిపోయిన వాళ్ళు, పిల్లల మెయింటెనెన్స్ కూడా ఇవ్వని వాళ్ళు బయట ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకన్నా దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్. అవును, మీరు అంటే ఒక ఉమెన్ అయ్యుండి, నేను ఈ మాట అనకూడదు, కానీ ఉమెన్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ లా ఇన్ అ వెరీ బ్యాడ్ వే ఇన్ రిగార్డ్ టు, స్పెషలీ ఇన్ రిగార్డ్ టు మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్. యా, ఇందాక కేసు దగ్గరికి వస్తున్నాను మళ్ళీ నేను. అయితే ఇక్కడ అత్తారింటికి వచ్చేసింది కాబట్టి, ఇక్కడ నన్ను కొట్టాడు, తిట్టాడు, సెక్షువల్ అబ్యూస్ చేశాడు, నాకు ఇష్టం లేకపోయినా నన్ను తీసుకున్నాడు, ఇది రేప్ కిందకి వస్తుంది, ఇక్కడ పెట్టి
అమ్మ ఎక్కడైతే ఉందో అదర్ స్టేట్కి వెళ్ళిపోయి ఇవాళ నైట్ ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను ఇక్కడ మళ్ళీ హింసించడం మళ్ళీ అక్కడ పెట్టి నేను షూట్కి వెళ్ళాను నేను ఇక్కడికి వచ్చాను నన్ను ఇక్కడ కూడా వెంబడించాడని అక్కడ పెట్టి అసలు నెలంతా కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు అతను. నేను పాపం నిజానికి వెరీ జెన్యున్ పర్సన్, అసలు మంచి భార్య వస్తే చాలు అనుకున్న అతనికి ఇలా జరగడం అన్యాయం అంటాను. ఇప్పుడు అది దౌర్భాగ్యం అదే చెప్పి నిజంగా నిజంగా సమాజం అట్లా ఉంది. మ్యారేజ్ అంటే వివాహం అనేటటువంటి వ్యవస్థ అట్లా అయిపోయింది, మనం ఏం చెయ్యలేము. అది ఎవరికి వారు వివేకంగా ఆలోచించి పాటించాల్సినటువంటి విషయం అది. అది మనం మారల్స్ అనేది మనం ఇంబైబ్ చేయలేము. ఎథిక్స్ మారల్స్ అనేది నేర్పిస్తే వచ్చేది కాదు. ఇప్పుడు చట్టం అన్న నేర్పించగలుగుతాం అట్లీస్ట్, లేదా ఇంకేదైనా మారల్స్ ఎక్కడ నేర్పిస్తామండి? ధర్మం అధర్మం నేర్పిస్తే వచ్చేది అది. నిజం. అది మా దాదయ్య గారు కారణంగా ఉండేవారు, మల్లేశ్వరం కారణంగా ఉండేవారు, తణుకు దగ్గర మల్లేశ్వరం. ఆయన అంటున్నారు, ఒరే ఎంత చెడిపోయినా డాక్టర్ దగ్గరికి కోర్టులకి వెళ్ళకండి చంకనాగిపోతారా అంటూ ఉండేవారు ఆయన. సో ఆరోగ్యం చాలా చూసుకోండి, అన్నెసెసరీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వకండి, న్యాయబద్ధంగా ఉండండి అని చెప్పేవారు. మన ఇంకో ప్రాబ్లం ఉందండి, మనం ఎంత న్యాయబద్ధంగా ఉన్నా ఒక బలవంతుడు మనల్ని లాగేటటువంటి అవకాశం ఉంది. అది ప్రాబ్లం. అది కూడా ప్రాబ్లం. ఒక ఒక సక్రమంగా ఒక ఒక న్యాయబద్ధంగా ఒక వర్గం ఉందనుకోండి, న్యాయబద్ధంగా ఒక వ్యవస్థ ఉంది, ఒక సక్రమంగా ఒక ఇండివిజువల్ ఒక ఒక నార్మల్ మనిషి ఉన్నాడు, లేదా ఒక కుటుంబం ఉంది. బలవంతుడి చేతిలోని బలహీనుడు ఏదో ఒక విధంగా అణచివేయబడతాడు. వాడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అట్లాంటి సందర్భాలు ఉంటాయి, 100% ఉంటాయి. అట్లాంటి టైంలో కూడా తనని తాను రక్షించుకొని న్యాయ వ్యవస్థ తలుపు తట్టేటటువంటి విధంగా ప్రతి వ్యక్తి ప్రిపేర్డ్గా స్ట్రాంగ్గా రెడీగా ఉండాలి టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. లా ఈజ్ యూస్ఫుల్. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మనం ఒక వేరే దేశం నుంచి మన దేశంలోకి చొరబడితే మనల్ని మనం కాపాడుకోవడానికి సైనికుల్ని మొత్తం డెమోగ్రఫికల్గా స్ట్రాటజికల్గా డెమోగ్రఫికల్గా టెరిటోరియల్గా ఇన్ని విధాలుగా మనము అరేంజ్ చేసుకున్నాం ఇంత సైన్యాన్ని. మరి మన కుటుంబంలో వ్యక్తులకి మనకి పోని కుటుంబం మన చుట్టుపక్కల వారు వారికి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే మనం ఎంత రెడీగా ప్రిపేర్డ్గా ఉండాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? తెలుసుకొని ప్రిపేర్ అవ్వాలి. లీగల్ అవేర్నెస్, లీగల్ నాలెడ్జ్ ద్వారా ప్రిపేర్డ్గా ఉండాలి ప్రతి వ్యక్తి. మీరు అన్నారు నాన్నగారు అన్నట్టు, ఎంత మనం బాగున్నా లాగేటోడు ఎవడొకడు ఉంటాడు. ఆ లాగేవాడి నుంచి మనము రక్షింపబడాలి, మనల్ని మనం రక్షించుకోవాలి అని అంటే చట్టం తెలిసి ఉండాలి. అది కరెక్ట్. దట్స్ సచ్ ఎ గ్రేట్ పాయింట్ అండ్ రియలీ. సో ఈ సిరీస్ నాకు ఇక్కడితో ఆగట్టు ఎక్కడ కనపడలేదు, ఫ్యూచర్ కనపడుతుంది సంవత్సరాలు సంవత్సరాలు వెళ్ళిపోయేలాగా. ఎందుకంటే నాకు చాలామంది అమ్మాయిలు ఈ సిరీస్ స్టార్ట్ చేస్తాను చెప్పిన వెంటనే ఒకటి అడిగారు, ఏంటంటే మా క్వశ్చన్స్ కూడా మేము కొన్ని పంపిస్తామండి కాలేజ్కి వెళ్ళేప్పుడు మమ్మల్ని. అవును, అలాంటి వాళ్ళు శిక్ష పడుతుంది. సైబర్ క్రైమ్స్ అండి, సైబర్ స్టాకింగ్, సైబర్ ఫిషింగ్, సైబర్ క్రైమ్. అసలు ఇప్పుడు ఎంత పెద్ద సబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ కాల్స్ అలా అయిపోయాయి చూసారా? అసలు ఫ్రాడ్, సైబర్ ఫ్రాడ్స్ కానివ్వండి, సైబర్ స్పామింగ్ కానివ్వండి, అమ్మో అసలు ఆడపిల్లలకి ఈ సైబర్ అంటే మన ఎలక్ట్రానిక్ మీడియా త్రూగా ఎన్ని భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి. దానిలోంచి ఎలాగ ఒక మహిళ కానీ, ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల, చిన్న ఒక గర్ల్ చైల్డ్ ఎలాగ బయటికి రావాలి తెలుసుకోవాలంటే డెఫినెట్గా మనకి అవేర్నెస్ అన్నది ఉండాలండి. డెఫినెట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనకి తెలియజేస్తే మనం దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అంటే మనకి ఎక్కడెళ్ళాలో తెలీదు, ఇంట్లో చెప్పుకోలేకపోతున్నారు. ఇలా అంటే కాలేజ్ మానిపించేస్తారు, చదువు మానిపించేస్తారు. మీకు ఒక విషయం తెలుసా, అది ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ చెప్తున్నాను. మీకు మీ మీ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక మహిళ ఉంది, ఒక అమ్మాయి ఉంది, ఆమె ఫొటోస్ని మిస్యూజ్ చేసి ఎవడన్నా ఒక అన్నోన్ ఫెలోనో నోన్ ఫెలోనో ఎవడో ఒకడు ఫేస్ని మార్ఫ్ చేసి, దాన్ని మనము డీప్ ఫేక్ టెక్నాలజీ అంటాము, లేదా ఇంకేదైనా మార్ఫింగ్ అంటాము. చాలా ఉంటాయి, మళ్ళీ అది కూడా మళ్ళీ చాలా సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్. చాలా లాస్లో చాలా రెమెడీస్ ఉన్నాయి, చాలా వేరువేరు పేర్లు ఉన్నాయి. మళ్ళీ దాన్ని చేసినప్పుడు మనకి ఇంట్లో ప్రాబ్లం, అరే చెప్తే ఇంట్లో పరువు పోతుంది అలా అనేటటువంటి సిచ్యువేషన్ ఉందనుకోండి, అనానిమస్గా కూడా కంప్లైంట్ చేయొచ్చు.
అనానిమస్గా అంటే మన పేరు రివీల్ చేయకుండా ఏం చేయకుండా కూడా సైబర్ క్రైమ్లోని మనము నమోదు చేసుకోవచ్చు. అది చాలా గొప్ప అవకాశం అది. ఎందుకంటే ఇప్పుడు అలా కానీ నమోదు చేసినప్పుడు ఆ వ్యక్తిని ఎవరు ఎవరు చేస్తున్నారు ట్రేస్ చేసి మనకి ఇన్ఫామ్ చేసి దొరికాడండి వాళ్ళకి శిక్ష, ఇంకా ప్రాసెస్ మళ్ళీ అదంతా డిఫరెంట్ ప్రొసీజర్. ఇది జరుగుతుంది. ఇటువంటివి చెప్పుకోలేని కష్టాలు చాలా ఉన్నాయి. ఇది చెప్పాలంటే చాలా చిన్నది అనుకుంటున్నాను నేనైతే. ఇలాంటివి ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనం జస్ట్ అలా పై పైన ఏబిసిడీలతో మొదలు పెట్టాం. సో డెఫినెట్గా ఇన్డెప్త్ సబ్జెక్ట్ వెళ్తూ ఉంటాం. మీ ఫ్రీ టైం చూసుకుని డెఫినెట్గా మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.